హైదరాబాద్ లంగర్ హౌస్ పరిధిలోని హైదర్షా కోట్ల ప్రాంతంలో అరుదైన బ్రహ్మకమలం పూలు పూశాయి. స్థానిక సాయిరాం అపార్ట్మెంట్లో ఉంటున్న పుల్లయ్య చెంచులక్ష్మి దంపతులు ఇంట్లో ఒకేసారి 5 బ్రహ్మకమలం పూలు వికసించాయి. దీంతో పూలను చూసేందుకు కాలనీ వాసులు ఆసక్తి చూపారు. శివునికి బ్రహ్మకమలం అంటే చాలా ఇష్టమని, శంకరుని అనుగ్రహంతోనే పూలు వికసించాయంటూ ప్రత్యేక పూజలు చేశారు. వికసించిన కొద్ది గంటల్లోనే మూసుకుపోవడం ఈ బ్రహ్మకమలం ప్రత్యేకమని, గతంలో 1-2 పూలు పూసినా ఈసారి ఒకేసారి 5 పువ్వులు పూయటం ఆనందంగా ఉందన్నారు కుటుంబ సభ్యులు. శివునికి ఇష్టమైన బ్రహ్మకమలాన్ని చూడటం శివుణ్ణి చూసినంత ఆనందం కలుగుతుందంటున్నారు. ఫస్ట్ టైం నేను బ్రహ్మకమలం రియల్గా చూడడము, నేను చూసే ఆశ్చర్యమైంది. వీళ్ళింట్లో 5 బ్రహ్మకమలాలు పూసాయంటే చాలా ప్రత్యేకత. శివుడికి ఇష్టమైన పువ్వు ఇది, కష్టం దొరకడం కూడా చాలా తక్కువ. కార్తీక మాసంలో చాలా దేవుడికి ఇష్టమైన పువ్వు బ్రహ్మకమలం. ఆయనకు ఆ శివుడిని చూశాను అంత సంతోషం అనిపిస్తుంది. 5 సంవత్సరాల కిందట బెంగళూరు నుంచి తెప్పించాము. మా కాలనీలో 9 మంది తెప్పించారు. 9 8 చనిపోయాయి, బతకలేదు. మాది ఒకటే వచ్చింది. ఇంతకుముందు 3 ఒక్కొక్క పువ్వే పూసింది. ఆ తర్వాత లాస్ట్ టైం 2 వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు 5 పూసినాయి. ఇది చాలా సంతోషంగా ఉంది మాకు. ఇవి హిమాలయాల్లో అరుదుగా పూస్తాయంట. అది ఇవి పూసిన దగ్గర దేవకన్యలు వస్తారంట. ఆ దేవకన్యలు అడుగుపెట్టినటువంటి ఇల్లు కానీ, అది చూసినటువంటి వ్యక్తులకు కానీ చాలా అష్టైశ్వర్యాలు సుఖశాంతులు కలుగుతాయని ప్రతీక. ఇంకా పూర్తిగా విచ్చుకుంటాయి. 12 వరకు పూర్తిగా విచ్చుకుంటాయి. ఆ తర్వాత 1-3 గంటలు ఉంటాయి. ఆ తర్వాత నిద్రపోతాయి అంటారు. అందరూ పూజ చేసి వాళ్ళు పుష్పాలను దర్శించుకొని వెళ్ళారు. చాలా సంతోషం.